హెల్దీగా బతకవలసిన మూమెంట్ వచ్చింది. కాబట్టి మేము మా ఆర్టిస్టులు ఆరోగ్యంగా ఉండాలి, మా ఆర్టిస్టులు తప్పు చేయకూడదు, తప్పు చేయరు అని నమ్ముతున్నాం మేము. నిజమా కాదా అంటానికి మేము దేవుళ్ళం కాదు. మేము వాళ్ళ బెడ్రూమ్లోకి లేకపోతే వాళ్ళు ఉండే పబ్బుల్లోకి వాళ్ళ పార్టీలోకి దూరైతే నేను కానీ మా సెక్రటరీ గారు కానీ చూడండి, మాకు మీరేం చెప్తున్నారో డిపార్ట్మెంట్ ఏం చెప్తుందో దాన్ని బేస్ చేసుకుని జెన్యున్గా ఉన్న వాళ్ళని కాపాడే బాధ్యత మూవీ అసోసియేషన్ కాబట్టి మేము వచ్చాము. గవర్నమెంట్ దీన్ని నీట్గా డీల్ చేస్తుంది. పోలీస్ ఈజ్ డీలింగ్ ఇట్ వెరీ వెల్. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హాస్ టేకెన్ ఇట్ అప్. ఎవిడెన్స్ ఎటువంటి ఎవిడెన్స్ కానీ పేర్లు కానీ ఇంతవరకు బయటికి రాలేదు. ఆల్ మెనీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ హెస్ బీన్ ఎఫెక్టెడ్ బై దిస్, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఈ రోజున మూవీ ఇండస్ట్రీ ఎందుకు టార్గెట్ చేయబడుతుందంటే ఒక ఫేమ్కి, పాపులారిటీకి, ఒక క్రేజ్కి సంబంధించింది కాబట్టి వీఆర్ టార్గెటెడ్ టుడే.